హైందవ సంప్రదాయంలో వినాయకుణ్ణి సకల దేవతాగణాలకు అధిపతిగా చెబుతారు. అన్ని విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు అన్ని కార్యాల్లో ప్రథమ పూజను అందుకుంటాడు. విజయానికి, చదువుకు, జ్ఞానానికి వజ్జగా చెప్పే గణపతి శైవ వైష్ణవ శాక్తేయ జైన బౌద్ధ సంప్రదాయాల్లో వివిధ పేర్లతో పూజలు అందుకునే దేవుడు. భారతదేశంతో పాటు నేపాల్, టిబెట్, చైనా, ఇండోనేషియా, జపాన్ లాంటి దేశాల్లో వినాయకుడు కనిపిస్తాడు. ఏనుగు ముఖం, పెద్ద బొజ్జ, పెద్ద చెవులు, ఏకదంతము, పొట్టకు పాము కట్టుతో గణపతి కొలువై ఉంటాడు. పాశము, అంకుశము, లడ్డూలను చేతిలో ధరించి అభయహస్తంతో, మూషిక వాహనంతో దర్శనమిస్తాడు. వినాయకుడి రూపం నమ్మిన వారికి మంగళకరం, తెలియని వారికి ఆశ్చర్యకరం. గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, ఏకదంతుడు, గణనాథుడు, పిల్లయ్యారంటూ ఎన్నో పేర్లతో గణపతిని పిలుస్తున్నా గజముఖం, మూషిక వాహనం ప్రస్ఫుటంగా గుర్తించే గణపతి లక్షణాలు.